నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఒక సినిమా మొదలయ్యే ముందు చిన్న డిస్క్లైమర్ ఇస్తారు ఈ సినిమాలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాలు ఎవరిని ఉద్దేశించబడ్డవి కాదు అని చెప్పేసి రెండు మొక్కల్లో చిన్న డిస్క్లైమర్ అందిస్తారనమాట నేను ఈ వీడియోలో కూడా అలాగే ఒక డిస్క్లైమర్ ఇవ్వబోతున్నాను నేను అసలు సబ్జెక్టులోకి వెళ్ళబోయే ముందు నేను చెప్పబోయేటటువంటి ఈ అంశాలు ఈ స్టోరీ ఈ కథనంలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పూర్తిగా వాస్తవాలు ఒక్కటి కూడా కట్టు కథ కాదు ఒక్కటి కూడా కల్పితం కానే కాదు 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 ఎస్ చాలా బలంగా ఇచ్చేసాను అనమాట ఎందుకంటే విషయం అలాంటిది మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు కాబట్టి ముందుగానే నా వెర్షన్లో నేను ఒక చిన్న డిస్క్లైమర్ అయితే మీకు ఇచ్చేశాను ఇది పూర్తిగా వాస్తవం నమ్మటం నమ్మకపోవటం అనేది మీ చేతిలో ఉంది అసలు విషయం ఏంటంటే ఇందులో రెండు సబ్జెక్టులు నేను డిస్కస్ చేయబోతున్నాను నంబర్ వన్ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో వేసుకున్నటువంటి వ్యూహాలేంటి భవిష్యత్తులో ఏ రకంగా అడుగులు వేయబోతోంది ప్రతిపక్షంగా ఈసారి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేలా అధికార పక్షాన్ని ఎలా బలంగా సిద్ధం కాబోతోంది అనేది ప్రధానంగా నేను తీసుకున్నటువంటి మొదటి పాయింట్ అయితే నెంబర్ టూ కోటమని పప్పులో కాలేయించేందుకు తప్పులో కాలయించేందుకు తప్పుల్లో ముంచి తేల్చేందుకు వాళ్ళు ఎలాంటి వ్యూహాలు పన్నారు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో చాప కింద నీరులాగా కొన్ని వ్యూహాలు ఏ విధంగా అమలవుతున్నాయి అనేది నేను రెండో పాయింట్గా క్లియర్గా చెప్పేట్టు ప్రయత్నం చేస్తాను మొదటిది వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికలు రెండోది ఆల్రెడీ మొదలై చాప కింద నీరులాగా రన్నింగ్ అవుతూ పప్పులో కాలేసేలాగా తప్పులో కాలేసేలాగా తప్పులు చేసేలాగా మత్సలు మరకలు పడేలాగా ఏం చేయబోతున్నారు అనేది క్లుప్తంగా రెండు పాయింట్లు చెప్పే ప్రయత్నం చేస్తాం అంతకన్నా ముందు ఒక చిన్న ప్రశ్న మీకు ఇస్తున్నాను ప్రతి వీడియోలో ఇచ్చినట్టుగానే ఖచ్చితంగా ఈ ప్రశ్నకు ఆన్సర్ రూపంలో మీ అభిప్రాయం అనేది తెలియజేయండి ఆ ప్రశ్న ఏంటంటే ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని కానివ్వండి ఆయన పార్టీని కానివ్వండి వాళ్ళు చెప్పే మాటలు కానివ్వండి ప్రజలు ఇంకా పూర్తిగా నమ్ముతున్నారా విశ్వసిస్తున్నారా ఇది నా పాయింట్ ఇది నా ప్రశ్న అనమాట దీనికి ఆన్సర్ల రూపంలో సమాధానాన్ని కూడా నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆప్షన్ ఏ ఇంకా జగన్ని ఆయన పార్టీని నమ్ముతున్నారు ఆప్షన్ బి ఆయన్ని ఆయన పార్టీని ప్రజలు విశ్వసించటం పూర్తిగా మానేశారు ఆప్షన్ సి ఏమో అప్పుడే తెలియదు చెప్పలేము ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదైనా సరే నాకు క్లియర్గా కుండ బదులు కొట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను సో ఫస్ట్ నేను చెప్పినట్టుగా ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించాలి అనేటటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ కానివ్వండి ఆయన కానివ్వండి కొన్ని లక్ష్యాలను ముందు ముందు నిర్దేశించుకున్నారు అనే అంశమే తెలుస్తుంది ఎందుకు అలా ఎందుకు అలా చేస్తున్నారు అంటే దాని కారణాలు కూడా చాలా సుస్పష్టంగా తెలుస్తున్నాయి రోజుకొక కేసు వస్తుంది రోజుకొక విచారణ జరుగుతోంది రోజుకొకరు జైలుకు పోతున్నారు దాంతోపాటుగా రోజుకొక కొత్త స్కామ్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అది జరిగింది ఇది జరిగింది ఎగ్ పఫుర్కి ఎంత ఖర్చు పెట్టారు ఫెన్సింగ్కి ఎంత ఖర్చు పెట్టారు పక్కనే సెక్యూరిటీ కోసం పద్నాలుగు సెంట్ల భూమిని ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇది చేశారు ఆ అధికారం అలా చేస్తాడు ఆ అలా చేశాడు వాళ్ళ పాత్ర ఇది ఉంది వీళ్ళ పాత్ర ఇది ఉంది ఈ తిరుమల తిరుపతి లడ్డూ స్కామ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి రోజుకొకటి 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 బయటకు తీసి ముప్పు తిప్పలు పెట్టు మూడు చెరువులు నీరు తాగిస్తున్న నేపథ్యంలో ఇవన్నీ మింగుడు పట్టలేదు సో రోజుకొక కేసు రోజుకో విచారణ రోజుకో మనిషి జైలుకు పోతున్నాడు రోజుకొక కొత్త స్కామ్ వస్తుంది రోజుకొక కొత్త ఆరోపణతోటి ప్రస్తుత కూటమి ప్రభుత్వం వైసీపీని గుక్క తిప్పుకోకుండా ముప్పు తిప్పలు పెట్టి ముప్పై మూడు చెరువులు నీళ్లు తాగిస్తుంది కాబట్టి ఇక ఊరుకుంటే లాభం లేదు మనం సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతే లాభం లేదు అగ్రెసివ్గా మారిపోవాలి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తిప్పలు పెట్టేలాగా మన యాక్షన్ ప్లాన్ ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో కొన్ని ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటున్నారట తప్పేమీ లేదు ఇలాంటి ప్రణాళికలు తయారు చేసుకోవటంలో తప్పేమీ లేదు ప్రభుత్వాన్ని నిలదీయాలనుకోవటంలో తప్పేమీ లేదు ప్రభుత్వాన్ని ఇబ్బందులు పాల్ చేయాలనుకోవడంలో తప్పేం లేదు రాజకీయంగా ఎలాంటి వ్యూహాలు వేసుకున్నా తప్పైతే ఏమీ లేదు కాకపోతే ఆ ప్రణాళికలు డోస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మనం చూసినట్లయితే ఫస్ట్ ఫస్ట్ అంటే తొందరలోనే అతి తొందరలోనే ఒక ఉద్యమానికైతే తెరలేపబోతున్నట్టుకైతే రాజకీయ వర్గాలు ఒక చర్చ జరుగుతుంది ఒక వార్త అయితే హల్చల్ చేస్తాం అదే వాలంటీర్ ఉద్యమం ఎస్ ఆఖరికి అప్పటి ప్రతిపక్షం ఇప్పటి పాలకపక్షం వాలంటీర్ అనేటటువంటి పదాన్ని గతంలో ఉచ్చరించడానికి వాళ్ళ మీద గట్టిగా విమర్శలు చేయడానికి కూడా భయపడ్డటువంటి సందర్భాలున్నాయి సో మళ్ళీ అదే వాలంటీర్ల ద్వారా ఒక ఉద్యమానికి తెర తీసేటటువంటి ఉద్దేశంతో అయితే వైసీపీ సమాలోచన చేస్తోందట ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఈ వాలంటీర్ల వల్ల మనకు ఎక్కడ దెబ్బ పడిపోతుందో ఎక్కడ అనేటటువంటి ఉద్దేశంతో ఎన్నికల ముందే మేము వస్తే వాలంటీర్లను కంటిన్యూ చేస్తాం అనేటువంటి హామీ ఇచ్చేశారు మేము వస్తే కంటిన్యూ చేయటమే కాదు ఏకంగా ఐదు వేల జీతాన్ని పదివేలు చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు వాళ్ళ నైపుణ్య శిక్షణ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు వాళ్ళు ఇంకా పెద్ద చదువులకు వెళ్ళాలన్నా వాళ్ళు ఇంకా బెటర్ ఉద్యోగాలకు వెళ్ళాలన్నా మేము సహాయం చేస్తాం మేము ఆసరాగా ఉంటామని చెప్పేసి పెద్ద ఎత్తున హామీలు అయితే గతంలోనే ఇచ్చేస్తారు ఎన్నికల ముందు ఎందుకంటే అప్పుడు పరిస్థితి అలా ఉంది ఆ కాక అలా ఉంది ఆ హీట్ అలా ఉంది ఇంకేముంది వాలంటీర్లు రాజీనామా చేసేస్తున్నారు రాజీనామా లేఖలు మొహాలు కొట్టేస్తున్నారు వచ్చి వైసీపీకి పనిచేస్తున్నారు దద్దరిల్లిపోద్ది అనేటటువంటి రేంజ్లో ఒక ఊహాగానం ఒక హైప్ ఆ రోజు పరిస్థితు వాతావరణం అలాగే ఉంది దానికి భయపడిపోయి ఇన్ని హామీలు ఇచ్చేస్తారు కట్ చేస్తే అనుకున్నట్టుగానే అధికారంలోకి వచ్చారు కానీ ఇప్పటివరకు వాలంటీర్ల ఊసే లేదు వాళ్ళని తీసుకుంటా ఉంటున్నారు కానివ్వండి ఎప్పుడో చెప్పట్లేదు వాళ్ళకి జీతాలు పెంచుతున్నాం పెంచుతాం అని చెప్పేసి చెప్పారు కానివ్వండి ఇంతవరకు ఆ వాలంటీర్లకు ఒక్క నెల కూడా జీతం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే అసలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరు ఇవేమీ లెక్కలు లేకుండా ఉత్తగ జీతాలు ఇచ్చారు కదా ఈ నేపథ్యంలోనే మా సంగతేంటి అని చెప్పేసి వాలంటీర్లను రెచ్చగొట్టో ముందుండి నడిపించో ఎందుకంటే మెజారిటీ తొంభై శాతం వాళ్ళు వాలంటీర్లు మొత్తం వాళ్ళ పార్టీ కదా వైసీపీయే కదా కాబట్టి వాళ్ళందరినీ ముందు పెట్టేసి ఒక ఉద్యమానికి ప్లాన్ చేసే ఉద్దేశంతో వైసీపీ ఉన్నట్టుగా ఒక సమాచారం అయితే అందుతోంది ఇది కార్యరూపం పూర్తి స్థాయిలో దాలిస్తే కానివ్వండి దీని కాక్ ఎంత ఉంటుంది దీని పవర్ ఎంత ఉంటుంది దీని హీట్ ఎంత ఉంటుంది అనేది పూర్తిగా మనకు తెలియదు జస్ట్ ఒక ఊహాగానం అనుకోవచ్చు లేదంటే వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ ముందుగానే లీక్ అయింది అనుకోవచ్చు ఇలా ఇలా చాలా ఉన్నాయి చాలా చాలా చేద్దాం అనుకుంటున్నారు అందుట్లో మొదటగా వాలంటీర్ ఉద్యమం ఎందుకంటే ఆల్రెడీ లక్ష మంది రాజీనామా చేసి పక్కన కూర్చున్నారు ఇంకొక లక్ష మంది ఏమో రాజీనామాలు చేయకుండా అలాగే ఉండిపోయారు వాళ్ళని వీళ్ళని అంటే మాజీలని తాజాలని అందరినీ ఒక చోటకి చేర్చి ఒక ఘాటికి తీసుకొచ్చి రచ్చగొట్టే ప్రయత్నం మాజీలతో ఏమంటారు మీరు ఆ రోజు రాజీనామా చేశారు సరే ఓకే మిమ్మల్ని మళ్ళీ తీసుకుంటే నష్టం ఏంటి మిమ్మల్ని ఇంత ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నారు కదా మీరందరూ రోడ్డున పడిపోతే ప్రభుత్వానికి ఏమొస్తుంది కాబట్టి మిమ్మల్ని కూడా తీసుకోవాలి మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలనేటటువంటి విధంగా వాళ్ళని రచ్చగొడతారు ఉన్నవాళ్ళని ఏమంటారు నమ్మి మీరు ఓట్లేశారు మేము ఉద్యోగాలు ఇచ్చినా ఈ వాలంటీర్ వ్యవస్థను మేము తీసుకొచ్చినా సరే మీ రోజు ఈరోజు నమ్మి ఓట్లేశారు వాళ్ళని గెలిపించారు అదే మేము ఉన్నట్టయితే మీకు ఈరోజు ఉద్యోగాలు ఉండేవి జీతాలు వచ్చేవి ఈ నాలుగు నెలల జీతం కూడా హ్యాపీగా ప్రతి నెల వచ్చేది ఇప్పుడు నష్టపోయింది ఎవరు మీరే కదా మేము తీసుకొచ్చిన వ్యవస్థను వీళ్ళు నిర్వీర్యం చేస్తున్నారు అసలు పూర్తిగా తీసేద్దాం అనుకుంటున్నారు అలా ఎలా తీసేస్తారు ఎన్నికల్లో హామీ ఇచ్చి ఈరోజు జీతాలు ఇవ్వకుండా వాలంటీర్ల ఊసేత్తకుండా ఎలా ఉంటారని చెప్పేసి ఇటు వేళ్ళని మళ్ళీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని చెప్పేసి అటు వాళ్ళని ఈ ఇద్దరినీ రెచ్చగొట్టి ఎక్కుపెట్టిన బాణంలాగా సంధించాలి కొన్నాళ్ల పాటు వాలంటీర్ ఉద్యమాలే ఎక్కడ చూసినా దద్దరిళ్ళిపోయేలాగా ప్లాన్ చేసుకుంటున్నట్టుకైతే ఒక వార్త అయితే పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది సో ఇది భవిష్యత్తు ప్రణాళిక ఎందుకంటే ఎలాంటివన్నీ తీసుకొచ్చారనుకోండి ఇక మళ్ళీ కేసుల మీద ఆరోపణల మీద స్కాముల మీద విచారణల మీద అరెస్టుల మీద పెద్దగా దృష్టి పెట్టే అవకాశం ఉండదు కదా ఇది ఒక పార్ట్ అన్నమాట ఉద్యమాలతో అట్టుడికించాలి అనేది ఒక పార్ట్ ఇక రెండో పార్ట్ కోటమిని పప్పులో కాలేసేలాగా చేస్తున్న కొన్ని చోట్ల జరిగిన చాప కింద నీరులాగా జరుగుతున్నటువంటి తంతేంటయ్యా అంటే ముఖ్యంగా ఇసుక మీద లెక్కర మీద ఇసుక మీద కన్నా లెక్క మీద అయితే కొంచెం ఎక్కువ పాజిటివిటీ ఉంది పాజిటివ్ ధోరణయితే కనిపిస్తోంది ఎందుకంటే మద్యం పాలసీ కానివ్వండి వస్తున్నటువంటి బ్రాండ్లు కానివ్వండి పారదర్శకంగా సరే టీడీపీ వాళ్ళు కొంత అసంతృప్తి ఉండొచ్చు ఎందుకంటే మన ప్రభుత్వం ఉండి కూడా పక్కాగా పారదర్శకంగా అని చెప్పేసి పెట్టేశారు మనకు రావాల్సినటువంటి షాపులు రాలేదు మనకు జరగాల్సిన న్యాయం జరగలేదు అని చెప్పేసి అయితే కొంత అసంతృప్తి అయితే ఉండొచ్చు కానివ్వండి మొత్తానికి అంతా పారదర్శకంగా జరిగింది లాటరీ ప్రకారమే అందరికీ వచ్చిందనేటటువంటి భావన అయితే అందరిలోనూ ఉంది ఈ నేపథ్యంలోనే దీన్ని చెడగొట్టేలాగా కొన్ని కార్యక్రమాలు లేదంటే దొరికింది కదా మనం కూడా అందుట్లో కలిసిపోదాం మనం కూడా సొమ్ము చేసుకుందాం అనే విధంగా కొన్ని కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి జరగబోతున్నాయి అనే సమాచారం అయితే వస్తుంది అది ఎలాగా అనేది మనం ఒక్కసారి మనం చూసినట్లయితే లెక్కర్కి సంబంధించి మనం చూసినట్లయితే కొంతమంది వైసీపీ నేతలకు కూడా ఇవి వచ్చాయి షాపులు వచ్చాయి అయితే ఎవరైతే న్యూట్రల్ పర్సన్స్ ఉంటారో ఎవరైతే టీడీపీ సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేసుకుని వాళ్ళల్లో కూడా కలిసిపోయి భాగస్వాములు అవుదామనే ప్రపోజల్స్ చాలామంది వైసీపీ వాళ్ళు పెడుతున్నారట మేము వైసీపీ హయాంలో నష్టపోయాం ఇప్పుడన్నా నాలుగు డబ్బులు చూస్తాం మమ్మల్ని పార్టీ వేరని చెప్పేసి దూరం పెట్టకండి మేము మీకు సాయం చేస్తాం మీరు మాకు సాయం చేయండి మేము కూడా మీ వ్యాపారంలో భాగం కలుస్తాం అని చెప్పేసి సేమ్ ఇలాంటి తేనబూసిన మాటలతోనే ముందుకొచ్చి ఫస్ట్ ప్రపోజల్ పెట్టి ఆ తర్వాత నెమ్మదిగా ఒత్తిడి తీసుకొచ్చి పోన్లే వాళ్ళు కూడా ఒక రూపాయి తింటారు కదా మనకు కూడా కొంత ఎంతో కొంత బయట నుంచి పార్ట్నర్షిప్ వస్తుంది కదా పూర్తిగా మనమే ఎక్కడ పెట్టుకుంటామని చెప్పేసి ఎక్కడన్నా ఎవరైనా బెండ్ అయిపోయారనుకోండి ఎందుకంటే ఆర్థికంగా అందరూ పటిష్ట స్థాయిలో ఉండరు కదా అలా ఆర్థికంగా కొంత తక్కువ స్థాయిలో ఎక్కువ డబ్బులు పెట్టలేని స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి టార్గెట్ చేసుకొని మేము కూడా మీతో కలిసిపోతాం వ్యాపార భాగస్వాములు అవుతాం ఇసుకలో కలుస్తాం లెక్కర్లో కలుస్తాం కాంట్రాక్టర్లో కలుస్తాం అని చెప్పేసి ఇలా ఈ కలయికల రూపంలో పెద్ద ఎత్తున ప్రపోజల్స్ అయితే వస్తున్నాయట కొన్ని కొన్ని చోట్ల కొంతమంది ఆర్థిక పరిస్థితి ఉన్న ఉన్నవాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు అయితే బెండ్ అయిపోయారట ఏముంది పార్టీలు వేరైతే అయితే ఏముంది కలిసి వ్యాపారం చేసుకోకూడదా మనకు కూడా ఎంతో కొంత పెట్టుబడి వస్తుంది కదా మనం రూపాయి తింటాం వాళ్ళు రూపాయి తింటారు కానీ చెప్పి చాలామంది బెండ్ అయిపోయారట ఇలా ఎక్కువగా చాలామంది బెండ్ అయిపోయేటటువంటి అవకాశం ఉన్నది అని చెప్పేసి ఒక టాక్ అయితే వస్తుంది అప్పటి వరకు బాగానే ఉంటుంది ఈ భాగస్వామ్యాలు మొదలవుతాయి అయిన దగ్గర నుంచి కొన్నాళ్ళు బాగానే సాగొచ్చు ఆ తర్వాత నుంచి కొత్త కొత్త తలనొప్పులు రావచ్చు ఉన్నవాళ్ళు ఊరికే ఉంటారా మొత్తం టేక్ ఓవర్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు లేదంటే వాళ్ళలో వాళ్ళకి తంపులు రావచ్చు గొడవలు జరగవచ్చు అంతా బాగుంది అన్న దగ్గర నుంచి ఈ గొడవలు ఘర్షణలు తంపులు ఈ టేక్ ఓవర్ అంశాలు ఇవన్నీ వచ్చాయనుకోండి అప్పుడు అసలైనటువంటి రాజకీయం మొదలవుతుంది ఇప్పుడంతా బాగానే ఉంటుంది కాలం గడిచే కొద్దీ రేపు మళ్ళీ ఎలక్షన్స్ దగ్గర అయ్యే కొద్దీ ఎవరి ఏంటో బయటకు వస్తాయి సంపాదించుకున్నంత సంపాదించుకుని బయటకు రావచ్చు వాళ్ళకి యాంటీగా రాజకీయం చేయొచ్చు ఇంకా రకరకాల ప్రయత్నాలు చేయొచ్చు వ్యాపారంలోనే అవకతవకలు సృష్టించి అభాస్ చేసే ప్రయత్నాలు చేయొచ్చు చాలా చాలా వస్తాయి ఒక్కసారి లోతుకు దిగారంటే ఇంకా ఎక్కడికైనా వెళ్ళిపోతా ఇలా భాగస్వామ్యాల పేరుతోటి పార్ట్నర్షిప్పుల పేరుతోటి మంచితనం పేరుతోటి మమ్మల్ని కూడా బతకనే ఉండని పేరుతోటి మమ్మల్ని శత్రువులుగా చూడొద్దనే పేరుతోటి చాప కింద నీరులాగా వాళ్ళు వీళ్ళు కలిసిపోయి మొత్తానికి ఒక పథకం ప్రకారంగా నిర్వీర్యం చేసే ప్రయత్నం అయితే జరుగుతుందనేది ఒక మాట దాంతోపాటుగా చాలామంది ఇప్పుడు కోవట్ రాజకీయం కోసం పెద్ద ఎత్తున కూటమిలోని పార్టీలకు వస్తున్నారని వేళ నిజస్వరూపాలు కూడా ఎన్నికల దగ్గర అయ్యే సమయంలో ఖచ్చితంగా బయటపడతాయని ఏముంది పార్టీలోకి వస్తారు వాళ్ళలోకి వాళ్ళు తగ్గు పెట్టుకుంటారు ఆహా మేము పార్టీలోకి వచ్చాం మాదే పెత్తనం కావాలని చెప్పేసి కొన్నాళ్ళు మేకై కూర్చుంటారు ఇలాంటివన్నీ జరగవచ్చు జరిగే ఆస్కారం ఉంది ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో డబ్బు ఎంత పనైనా చేయిస్తుంది సో ఏమైనా జరగచ్చు అనేది ఒక విశ్లేషణ ఒక వాదన ముందుగా ఈ లెక్కర్ ఈ ఇసుక అనే అంశాల్లో ఇలాంటి వాటికి ఆస్కారం ఎక్కువగా ఉందనేది తెలుస్తున్నటువంటి సమాచారం తెలుస్తున్నటువంటి మాట కాబట్టి మంచి ఏంటి చెడేంటి ఎవరు మంచి ఎవరు ఎలాంటి వారనేది చూసుకొని రేపు అడిగేయగలిగితేనే ఈ పాజిటివ్ అంశాలు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది కంటిన్యూ అవుతుంది లేదంటే మళ్ళీ పాత తప్పులే రిపీట్ అవ్వచ్చు కొత్త కొత్త తప్పులు జరగవచ్చు ఉన్నటువంటి మంచి పేరు పోయి చెడ్డ పేరు కూడా మిగలవచ్చు వాళ్ళలాగే వీళ్ళు కూడా దోచేసుకున్నారు అదే తానులో మొక్క అనేటటువంటి ముద్ర కూడా పడవచ్చు రెండు వేల పద్నాలుగులో ఆదమర్చు ఉండటం వల్ల కొంత అలాంటి ఫీలింగే ప్రజల్లో కలిగింది ఇక మీదట అలా జరగకూడదని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు కానివ్వండి ఆదమరిస్తే అలాంటిదే జరిగినా సరే ఆశ్చర్యపోల్సినటువంటి పని అయితే లేదు సో ఇది ఒక పక్క ఉద్యమాలతోటి ఒక పక్క కొత్త కొత్త వ్యూహాలతోటి వీళ్ళను ముప్పుతిప్పలు పెట్టాలనే ఉద్దేశం రాజకీయ పార్టీగా ఉంది మరి దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినా వీళ్ళు ఎలా ఎదుర్కొంటారో చూడాలి అట్ ద సేమ్ టైం ఈ చాప కింద నీరులాగా లిక్కర్ శాండ్ కాంట్రాక్టు ఇలా కొన్ని కొన్ని వ్యవహారాల్లో జరుగుతున్నటువంటి తంతు తీరు దీని మీద దృష్టి పెట్టకపోతే ఇబ్బందుల పాలవకైతే తప్పదు సో చూద్దాం ఈ రెండు అంశాల మీద మరి ఎలా రియాక్ట్ అవుతారో ఎలాంటి రియాక్షన్ వస్తుందో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ పాయింట్లు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే